వెల్కమ్ టు A1tv న్యూస్. నేను ప్రియాంక. డీటెయిల్స్ చూస్తే కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గంలో దీపం పథకం ఘనంగా ప్రారంభించారు మంత్రి వాసం శెట్టి సుభాష్, శాసనసభ్యులు ఐతాబత్తుల ఆనందరావు, జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ టి నిశాంతి. ఈ పథకం మహిళలకు ఎంతగా అండగా ఉంటుందని, సూపర్ సిక్స్ పథకంలో భాగంగా సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితమని, ఈ పథకం అమలవుతుందని నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని మంత్రి తెలిపారు. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఉదయం 10 గంటలకి శ్రీకాకుళం జిల్లాలో ఈ దీపం 2 పథకం ప్రారంభం చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు నుంచి అందరూ కూడా తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క సిలిండర్ బుక్ చేసుకోవచ్చు. అది ఎంతైతే జమ చేశారో అమౌంట్, అది వితిన్ 48 అవర్స్లో మళ్ళీ వాళ్ళ అకౌంట్లో పట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఇందులో ఏ అభ్యంతరాలు ఉన్నా సరే, ఎవరికైనా అమౌంట్ పడకపోయినా సరే, టోల్ ఫ్రీ నెంబర్ 1967 ద్వారా మీరు కంప్లైంట్ రైజ్ చేయొచ్చు. అదేవిధంగా సుమారు 547,000 మంది లబ్ధిదారులు ఈ యొక్క దీపం పథకం కింద ఈ ఫ్రీ సిలిండర్ నమోదు చేసుకోవచ్చు. సుమారు మార్చి 1వ తారీఖు వరకు ఈ యొక్క బుకింగ్స్ ఓపెన్ అయ్యి ఉంటాయి. ఎవరన్నా సరే ఇది బుక్ చేసుకోవచ్చు, తెల్ల రేషన్ కార్డు ఉన్నవాళ్ళు. అలాగే ప్రతి 4 నెలలకి ఒక్కొక్క సిలిండర్ ఫ్రీగా ఉంటుంది, ఇవ్వడం జరుగుతుంది. సుమారు 898,000 కోట్ల రూపాయలు ఈ యొక్క పథకం కింద ఇవ్వడం, భారం మోయటం జరుగుతూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. అదే కాకుండా సంవత్సరానికి సుమారు 26,094 కోట్లు భారం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మోస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ వైఎస్ఆర్ ప్రభుత్వంలో రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి సర్వనాశనం చేశారు. అయినప్పటికీ ఏదైతే హామీ ఇచ్చారో అది నెరవేర్చే విధంగా ఈ దీపం 2లో పూర్తిగా తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఒక సిలిండర్